రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 10 లక్షల సైన్యం ఉన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిస్తే 65 లక్షల పశు సైన్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఏకపక్షం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 65 లక్షల పసుపు సైన్యానికి తోడుగా కోటి మంది అక్కా చెల్లెళ్ళ అండమనకు ఉందని, రైతులు, పెన్షనర్లు, యువత అండతో 2019 ఎన్నికల్లో అఖండ విజయం ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, అలాంటి వారితో జగన్ అంటగాడుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది.